మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఇష్టం అని ఇప్పుడు చాలా ప్లేసెస్ లో చెప్పడం జరిగింది. బట్ బీజేపీలో ఎంటర్ అవ్వడం అంటే బ్రాండ్ ఎలివేట్ అవుతుందనా, లేదంటే అక్కడ ఈజీగా టికెట్ దొరుకుతుందనా, కళ్యాణ్ గారిని వెళ్ళి అడిగే యాక్సెస్ దొరకలేదనా జాయిన్ అవ్వడం, గుంటూరు కంటెస్ట్ చేయడం, ఏ విధంగా తీసుకొచ్చింది? యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చన్ తప్ప మిగిలిన రెండు ఇర్రెలెవెంట్. అవి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చాలా చోట్ల చెప్పడం కాదు, నా మొదటి సినిమా ఇంటర్వ్యూ నుంచి చెప్పా. ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మనం కొత్తగా చెప్పేది కాదు, కాకపోతే జనాలు నన్ను కొత్తగా చూశారు మాధవి లత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం. బిఫోర్ ఆడియన్స్ డిఫరెంట్. నచ్చవల సినిమా ఇంటర్వ్యూ తర్వాత నచ్చిన హీరో కాదు, నచ్చిన మనిషి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పా. 2008లో చెప్పా, 9లో చెప్పా, 2015లో చెప్పా, తర్వాత 2018లో చెప్పా. కానీ 18లో చెప్పింది జనాలకు ఎక్కింది, ఎందుకంటే అప్పటికి జనసేన పెట్టి ఉన్నారు కాబట్టి. బిఫోర్ ఆయనకి జనసేన లేదు కాబట్టి, ఆయనకు ఓన్లీ ఫ్యాన్స్ ఉండేటోళ్ళు. బట్ ఐఎమ్ నాట్ హిజ్ మూవీ ఫ్యాన్. నాకు ఆయన పర్సనాలిటీ ఇష్టం, నాకు ఇష్టం. మా మదర్ని అడిగితే చెప్తారు, డిగ్రీ చదివేటప్పుడు నా రూమ్లో 3 వాల్స్, ఒక సైడ్ డోర్ ఉంటే మిగిలిన 3 వాల్స్కి ఒక సైడ్ దేవుడు ఉంటే రెండు సైడ్లు 3 పెద్ద పెద్ద అంత సైజుది అంత సైజుది పవన్ కళ్యాణ్ ఫొటోస్ ఉండేవి. మా మదర్ ఎవ్రీడే రూమ్లోకి రాగానే వా, ఇద్దరు ముగ్గురు మనుషులున్న ఫీలింగ్ వస్తుంది, తీసేసే ఫస్ట్ అవే అనేది. సో అది ఈరోజు పుట్టింది కాదు కదా, ఇట్స్ బీన్ ఏజెస్, లాంగ్ లాంగ్ ఇయర్స్. ఎప్పుడో నాకు అలా 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కళ్యాణ్ గారి మీద రాసుకున్న కాదు, కానీ ఐ రోట్ ఏ లెటర్, ఐ థింక్ అది మా మదర్ తీసేసుకుంది. కాలేజ్కి వెళ్ళేటప్పుడు రాసుకున్నప్పుడు ఏం చేస్తామంటే పుస్తకాలకు అట్టలేసుకుంటాం కదా, ఆ అట్టల కింద లోపల మనం దాచిపెడతాం కొన్ని పర్సనల్స్, అలా దాచా. సో అది అవైలబుల్లోకి రావట్లేదు, చాలా హర్ట్ అయ్యాను. ఏం రాసుకున్నానో చదువుకోవాలని నాకు, ఎందుకంటే అది లైక్ రాసా అప్పుడు డిగ్రీ చదివేటప్పుడు.